క్లీన్ సిటీపై దృష్టి పెట్టింది జీహెచ్ఎంసీ. హైదరాబాద్కు బ్రాండ్ ఇమేజ్ కల్పించడంలో భాగంగా నగరాన్ని పరిశుభ్రతపై దృష్టి సారించింది. దీనిలో భాగంగానే రోడ్లపై చెత్త వేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. ఈ నిబంధనను ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో ఇవాల్టి నుంచి అమలు చేయనున్నట్లు కమిషనర్ సోమేష్ కుమార్ తెలిపారు. 1955, 483, 487 యాక్ట్, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2000 నిబంధనల ప్రకారం రహదారులపై చెత్తా చెదారం వేసిన, ఫుట్పాతులపై మూత్ర విసర్జన చేసిన చర్యలు తీసుకుంటామంటున్నారు కమిషనర్. నాగార్జున సర్కిల్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వరకు, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి మాదాపూర్ పోలీస్ స్టేషన్, కళింగ ఫంక్షన్ హాల్ వరకు, కళింగ ఫంక్షన్ హాల్ నుంచి పెన్షన్ కార్యాలయం వరకు, మాసప్ ట్యాంక్ పారాడైజ్ హోటల్ నుంచి నాగార్జున సర్కిల్ వరకు, అలాగే ఖైరతాబాద్ నుంచి బేగంపేట ఫ్లైఓవర్, బేగంపేట ఫ్లైఓవర్ నుంచి జీవీకే మాల్, ఖైరతాబాద్ క్రాస్ రోడ్డు నుంచి అసెంబ్లీ వరకు రోడ్డుపై చెత్త వేస్తే ఫైన్ కట్టాల్సిందే. చెత్తను సేకరించేందుకు సిబ్బందిని ఏర్పాటు చేసినట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి 2, సాయంత్రం 8 గంటల నుంచి 10 గంటల లోపు రోజుకు 2 సార్లు సిబ్బంది వస్తారని అధికారులు స్పష్టం చేశారు. చెత్త వేసేందుకు ప్రత్యేకంగా డబ్బాలు ఏర్పాటు చేసుకోవాలని హోటల్ యాజమానులకు ఆదేశించారు. ప్రజారోగ్యం కాపాడేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. యాక్ట్ అమలులో ఉండే ప్రాంతాల్లో మొదటిసారి అయితే 500, రెండవసారి అయితే 1000, మూడవసారి 3000, నాలుగోసారి 5000, ఐదవసారి 10,000 రూపాయల ఫైన్ తో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. చెత్తే కదా అని ఎక్కడ పడితే అక్కడ వేస్తే తాట తీస్తామంటుంది జీహెచ్ఎంసీ. జాగ్రత్తలు పాటించి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేలా తోడ్పాటును అందించాలని కోరుతోంది.